సో మల్లికార్జున్ చెప్పండి, ఇవాళ మూడు కేసుల్లో చంద్రబాబుకు కీలకమైన తీర్పు రానుంది. టీడీపీ శ్రేణుల్లో కూడా చాలా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రియా, నిజంగానే హైకోర్టుకు సంబంధించి కీలక డే కూడా ఈరోజు చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి ఏదైతే ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్లు జారీ చేసిన తర్వాత దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్ హైకోర్టులో కూడా చంద్రబాబు తరఫు న్యాయవాదులు వేసిన పరిస్థితి, తర్వాత దానికి సంబంధించి ఇరువైపుల నుంచి అంటే చంద్రబాబు తరఫు న్యాయవాదులు అలాగే ఏసీబీ సిఐడికి సంబంధించిన న్యాయవాదులు అలాగే ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులకు సంబంధించిన న్యాయవాదులు అందరూ కూడా తమ వాదనలు వినిపించారు. ప్రధానంగా ఫైబర్ గ్రిడ్ కేసుకు సంబంధించి అలాగే అయితే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అలాగే అంగళ్ళ కేసుకు సంబంధించి ఇరు వాదనలు పూర్తయిన తర్వాత జడ్జ్ దీనికి సంబంధించిన కేసులను తీర్పు రిజర్వ్ చేశారు. ఈరోజు 10:30 కూడా దీనిపై కూడా తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఇటు జడ్జిమెంట్ చంద్రబాబుకు అనుకూలంగా వస్తుందా లేకపోతే బెయిల్ పిటిషన్లు తిరస్కరిస్తారా అనేది కూడా సమయం అయితే వేచి చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఏదైతే ఏసీబీ కోర్టులో కూడా మరొక తీర్పు కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఏదైతే కస్టడీకి సంబంధించి ఏదైతే పిటిషన్ ఉందో దానిపై కూడా వాదనలు పూర్తయ్యాయి. అలాగే చంద్రబాబు స్కిల్ స్కాన్కి సంబంధించిన బెయిల్ పిటిషన్ కూడా వాదనలు పూర్తయ్యాయి. అయితే 17A అయితే ఉందో 17A కి సంబంధించి కీలక నిర్ణయం సుప్రీంకోర్టు వెలువరించే అవకాశం ఉంది. ఈ రోజు కోర్టు సంబంధించి మూడు కోర్టులు అయితే సుప్రీంకోర్టు, హైకోర్టు అలాగే ఏసీబీ కోర్టు మూడు కోర్టుల్లో కూడా ఉత్కంఠగా టీడీపీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎటువంటి తీర్పులు ఎటువంటి వ్యాఖ్యలు వస్తాయనేది కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి ఒక 5-10 నిమిషాల్లో అయితే హైకోర్టు ప్రారంభం కాబోతా ఉంది. మూడు కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో ఆ బెయిల్ పిటిషన్ సంబంధించిన తీర్పులు 10 నిమిషాల్లో వెలువరించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రియా, రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.